సింపుల్ గా మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం నేను కొల్తా బ్లౌజ్ కూడా ఏం లేకుండానే అంజాజాతో నేను ఈ బ్లౌజ్ ని కట్ చేసుకున్నాను ఈ విధంగా మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో మనం క్లియర్ గా ఈ వీడియోలో నేర్చుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనిత ముందుగా నేను లైనింగ్ క్లాత్ ని ఒక వన్ మీటర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను హ్యాండ్స్ని కట్ చేసుకుంటాను మనకు లైనింగ్ ఆల్రెడీ ఇలా ఫోల్డింగ్ లోనే వచ్చేసింది కదా మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తే సరిపోతుంది హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నార్మల్గా ఎవరికైనా సరే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఇలా పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇది క్లియర్గా చెప్పాను కదా ఇప్పుడు ఈ పైన మనం వన్ ఇంచ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కౌ స్కేల్ తో ఇలా గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇలా కొలుచుకుంటే మనకి చూడండి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది అంటే మనకు ఎగ్జాక్ట్ గా సరిపోయింది ఇప్పుడు సైడ్ కి ఇలా స్ట్రెయిట్ లైన్స్ అనేది వేస్తున్నాను మనకి కుట్లలోకి వెళ్ళడానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఈ సైడ్ కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ వైపు లోతులు అనేది తీసుకుందాం చూడండి ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ విధంగా మనం లోతులు తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ కి మిడ్ పాయింట్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ వైప్ ఇలా నేను గుర్తులు కూడా పెట్టుకున్నాను హ్యాండ్స్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనకు స్టిచెస్ లోకి పోగా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు చెస్ట్ రౌండ్ వచ్చేసి మనకి థర్టీ టూ ఇంచెస్ ఉంది ప్లస్ వన్తో కలిపేసి నేను నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను సైడ్ కూతురులోకి వచ్చేసి నేను మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను పైన కూడా సేమ్ అదే విధంగా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్కి అనేది స్ట్రైట్ లైన్స్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి నెక్ విడ్త్ వచ్చేసి నార్మల్గా మనం టూ ఇంచెస్ తీసుకుంటాం కదా అదే విధంగా టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నెక్ మనకి ఆది బ్లౌజ్ లేకుండానే డైరెక్ట్గా మనం తీసుకుంటాం కదా ఇక్కడ నేను నెక్ డౌన్ కింద నుంచి పైకి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అటు ఇటు మనకి హాఫ్ ఇంచ్ పోగా మనకి కింద నుంచి ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకొని నెక్ విడ్ అనేది నేను ఇక్కడ కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను స్ట్రెయిట్ లైన్ వేస్తున్నాను ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ నేను రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను ఇలా రౌండ్ నెక్ గీసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ కి మనం గీసుకుందాం ఫస్ట్ స్కేల్తో నేను ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ వేస్తున్నాను తర్వాత మనం ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఎలాంటి మెజర్మెంట్ లేకుండానే ఒక మనిషిని చూసి ఇలా ఈ విధంగా బ్లౌజ్ ని నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆమ్ హోల్ షేప్ ని కూడా గీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లియర్గా గీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ని కట్ చేసుకోవాలి మనకి ఎక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతే అటు వైపు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను వేసేసుకొని చుట్టూ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇటు సైడ్ కింద వచ్చేసి మనకి ఫ్రంట్ డాట్ ఎక్కువ వస్తుంది అందుకని వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో నేను సైడ్ కి ఎక్స్ట్రా గీసుకున్నాను హోల్ షేప్ అనేది ఇలా బాక్స్ షేప్ లో వేసేసుకొని నేను ఫ్రంట్ కి లోతులు తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్ డౌన్ ని కొల్చుకోవాలి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను కాకపోతే కొంచెం చిన్నగా అనిపిస్తుంది అందుకని నేను సెవెన్ ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని కూడా గీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ క్రాస్ షేప్ ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ దగ్గర ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి వీడితో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ రెండు డాట్స్ ని ఈ విధంగా కల్పేసుకోవాలి సైడ్ ఇటు వైపు లాస్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా గీసేసుకుని క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కోసం నేను రెండు ఈ క్లాత్ ని ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ యొక్క పొడవు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా స్ట్రేట్ గా స్కేల్ తో లైన్స్ వేసుకొని ఇక్కడ కార్వ్ వచ్చేసి నేను వన్ ఇంచ్ ఇలా గీసేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు లైనింగ్ పార్ట్ మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది మెయిన్ క్లాత్ ని కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ కు వచ్చేసి నేను ముందుగా హ్యాండ్స్ ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి ఒకటేసారి ఫోర్ ఫోల్డ్ గా చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని మాత్రం నేను రఫ్ గానే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ సైడ్ అనేది ఆన్ ఫోల్డ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మరియు ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుందాం చూడండి ఈ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఆన్ ఫోల్డ్ మాత్రం ఎప్పుడైనా సరే మన ఫేస్ వైపు పెట్టేసుకోవాలి బ్యాక్ ఒక్స్ అయితే మాత్రం ఆన్ ఫోల్డ్ అటువైపు పెట్టేసుకొని ఓపెన్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా లైనింగ్ వేసేసుకొని రఫ్ గా సైడ్ కి పా ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి క్లియర్ గా ఈజీగా నేను అది బ్లౌజ్ లేకుండానే ఎంత ఈజీగా బ్లౌజ్ కట్ చేయడం నేర్పించానో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కూడా కట్ చేసుకున్నాం కదా క్రాస్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది